మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. శ్వేత తల్లి మనతో పాటు ఉన్నారు. శ్వేత రాసిన సూసైడ్ నోట్ చిట్టి అని పైన హెడ్డింగ్ పెట్టింది. నాకెప్పుడో తెలుసు నేను లేకపోయినా నువ్వు బిందాస్గా బతకగలవని. నీకు అసలు ఏమైనా ఏమాత్రం ఫరక్ పడదు నేనేం చెప్పినా. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడాలని నీతో ఉన్నా కూడా నీకేమీ పట్టలేనట్లు ఉంటావు. బికాస్ నువ్వు బయటకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యు నో ఎవ్రీథింగ్, జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అంటూ తను ఒక బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్తూ చిట్టి అనే పేరు మీద ఈ లేఖ రాసింది. అసలు ఎవరు ఈ చిట్టి, ఏం జరిగింది, అసలు శ్వేత మృతి పైన తల్లి వ్యక్తం చేస్తున్నటువంటి విషయాలు ఏంటి అడుగు తెలుసుకుందాం. అమ్మ చిట్టి అని ఎవరిని అంటుంది? అలా ఆయనమ్మ, అలా ఆయన్ని బాగా ఇష్టపడ్డదమ్మా. పెళ్ళి అయిన పెళ్లి ముందు ఆయన పెళ్ళి అయిన తర్వాత ఒక నెల రెండు నెలల తర్వాత నుంచి భర్తే లోకంలో బతికిందమ్మా. ఆ భర్త మాత్రం దాన్ని అర్థం చేసుకోలేదమ్మా. ఎంతసేపు అప్పచెల్లెళ్ళు అమ్మ వాళ్ళు చెప్పిన మాటలు తప్ప ఇంక వేరే మాటలు లేదమ్మా. నాకు నా భర్త కావాలమ్మా, నాకు నా మనీ నాకు అర్థం చేసుకోవడం లేదమ్మా, నేను ఇష్టపడ్డానమ్మా, నేను చాలా ప్రేమగా ఉన్నానమ్మా అని చెప్పేది లాట్గా కొంప తీసిందమ్మా. ఈ తల్లి కూడా గుర్తురాలేదు. పెళ్ళి సంవత్సరం భర్తకే ఇచ్చేసింది కానీ కన్ని పెంచి ఇన్ని పాటలు పడి తల్లి పెంచానని నాకు కూడా గుర్తురాలేదు. నా కూతురికి నా భర్త చచ్చిపోయిన తర్వాత నేను అపురూపంగా పెంచుకున్నాను. అట్టికి తల్లి కూడా గుర్తు రాలేదు నా కూతురికి. అమ్మ ఏ తల్లికైనా నేను తల్లి కాబోతున్నాను, మరి కొన్ని రోజుల్లో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నాను అనే ఆనందాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు 5వ నెల కూడా మీ పాపకి, కానీ ఎందుకు ఇంత కష్టం, ఏమొచ్చింది, ఏమైనా? భర్త కాదు అత్తమామలు కాదు నెల గడిచానంత ఎవరు ముఖాన కలలేదట అమ్మా. భర్త ఎంతసేపు అక్కగారు పిల్లలు అక్క అమ్మ వాళ్ళే. కనీసం ప్రెగ్నెంట్ తోటి ఉండి భార్యకి ఎలా చూసుకోవాలి ఎలా చేసుకోవాలి అని కూడా అబ్బాయికి లేదమ్మా, చూడలేదమ్మా. ఒకరోజు ఏమంటే నీ బిడ్డ నువ్వే పోతావు, పోతే నీ బిడ్డ నువ్వే నష్టపోతారని అని ఇవ్వడమ్మా. అత్త ఏమో నువ్వు ఇంకొకసారి కానీ వెనుకని ఎవరు చెప్పినా ఇంకొకసారి మీ అమ్మ చెప్పినా నీకు ఈడాకులు ఇస్తామని బెదిరి ందటమ్మా. ఇవన్నీ నాతో చెప్తే నేను ఆవిడకి అన్నీ చెప్పేదాన్నమ్మా. ఏ రోజు ఆ రోజు ఆవిడ ఫోన్ చేసి చెప్పేదాన్నమ్మా. ఆవిడకి వెళ్ళి చూడమని కూడా అనేదాన్నమ్మా. నా కూతురు పరిస్థితి పోలే, దీంట్లో కొంచెం తగ్గమానమ్మా, అలా కొంచెం కంట్రోల్ అమ్మానమ్మా అని చెప్పాను. లాస్ట్ నేను ఎలాగనుకున్నాను అలాగే నా కూతురు తినేశారమ్మాలు. నా ఒక్కదాని ఒక కూతురు తినేశారు. నేను ఇప్పుడు ఎవరు చెప్పారమ్మా, మీకు ఎవరు చెప్పారు ఇలా మీ పాప బీచ్ రోడ్లో మృతదేహం లభ్యమైందో? పోలీసులు ఫోన్ చేశారమ్మా. కనీసం ఒంటి మీద బట్టలు లేని పరిస్థితి, తను గర్భిణి అని కూడా పోలీసులు గుర్తించారు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్, తను నిన్న ఎలా వెళ్ళింది, ఎన్ని గంటలప్పుడు వెళ్ళింది? నాకు అలా వాళ్ళ ఇంటి వాళ్ళు అండం అయితే 6:30 అప్పుడు వెళ్ళిందని కిందింటావిడ అన్నది. ఇంకా నాకు ఫోన్ రావడం అయితే 8:30 వచ్చింది శ్వేత లేదని. ఎవరికైనా ఏమైనా చెప్పిందా నేను ఎక్కడికి వెళ్తా? ఏం చెప్పలేదమ్మా, ఫోన్ ఇంట్లో వదిలేసింది. ఒక లెటర్ మొగుడితో మాట్లాడి, మొగుడు ఫోన్ ఇందులో మాట్లాడి ఏమున్నావే మొగుడితో మాట్లాడింది. ఇద్దరు ఏవో మాటలు అనుకున్నారట. వెంటనే లెటర్ రాసి వేరే గౌనంతో గౌన్ తీసి గౌన్ వేసుకొని వెళ్ళిపోయిందటమ్మా. వెళ్ళినప్పుడు కింద ఇంటి వాళ్ళు కూడా చూసారట, ఎప్పుడు పెళ్ళి ఎక్కడికి వెళ్ళి, పెళ్ళి టీవీల కింద దిగింది ఎక్కడికి వెళ్తుందో అనుకున్నారట. కానీ ఏదో షాప్ గానికి వెళ్తుంది అనుకున్నారట. కానీ ఇలా కానీ అంత అమ్మ మేమే ఆపేది మమ్మల్ని, ఇవాళ తెల్లారు వాళ్ళు అంటున్నారు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా వచ్చి మీ పాపను చూడడం జరిగిందా, లేకపోతే ఈ మధ్యలో ఏమైనా తీసుకెళ్ళాలి అనుకున్నారా? నేను అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మ మమ్మీ నన్ను ఇవి తినాలి అవి తినాలి అంటే నేను అన్నీ కొనేసి తెచ్చానమ్మా. తెచ్చి ఒక రోజు తీసుకొని వెళ్ళానమ్మా. తీసుకొని వెళ్తే వాళ్ళ అత్త వాళ్ళు చిన్నాడు పుట్టి ఇంట్లో ఉంది, భర్తే పడుకున్నాడు. వాళ్ళ మా ఏమో కాశ్మీర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. గట్టి మాట్లాడుతా మమ్మీ, గట్టి మాట్లాడక మమ్మీ, నువ్వు ఏం మాట్లాడక మమ్మీ, ఏం మాట్లాడినా వీళ్ళు తప్పుగా అనుకుంటున్నారు మమ్మీ, వాళ్ళు అమ్మాయి ఆయన లేచిపోతారు మమ్మీ, తప్పుగా అర్థం చేసుకుంటారు మమ్మీ అంటే నేను బాగుంటుండి ఇచ్చేసి నేను అలాగే వెళ్ళిపోతుందో వాళ్ళు కలిసి అమ్మ మా ఇంటికి ఏమే రావడం వెళ్ళిపోతున్నామంటే వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగిందంతా అప్పటి వరకు వాళ్ళకే తెలియదు అమ్మ. అప్పుడు చెప్పానమ్మా ఆ రోజు, అమ్మ ఇలా ఇలా జరుగుతుంది, ఇలా ఇలా అవుతుంది, నా కూతురు పరిస్థితి ఇలా ఉందమ్మా, ఎవరో చెప్పుకోను నా బాధ, నా భర్త లేడు, నేను ఎవరితో చెప్పుకోనని అన్నాను. మీరేం అనుమానం వ్యక్తం చేస్తున్నారు మీ పాపకి, మీకు జరిగిన అన్యాయంకి మీరేం కోరుతున్నారమ్మా? నా న్యాయం కావాలమ్మా, నాకు న్యాయం కావాలి, నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి, నాకు ఒక్క నాకు ఒక బిడ్డ నాకు కావాలి. అమ్మని పిలుపు లేకుండా అయిపోయింది అమ్మని పిల్లాలి. నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి, నేను బతికిన బతికేదాని గురించి అమ్మా. నా ఎత్తిండో రెండు టార్చులు పెట్టినా నేను భరయించుకొని ఉద్యోగంకి వచ్చానంతే నేను నా కూతురు గురించి వచ్చానమ్మా. నా కూతురు లేదు నేను ఎవరి గురించి బతకాలమ్మా.
మీరు కంప్లైంట్ ఇచ్చారా తల్లి మీరు ఇప్పుడు ఇచ్చానమ్మ వాళ్ళ అత్తింటల మీద ఇచ్చానమ్మా అమ్మ నాకు ఉన్నా కావాలమ్మా ఎప్పుడైనా శ్వేత మీ అమ్మాయి అమ్మా నేను ఇక్కడ ఉండను నన్ను తీసుకెళ్ళు అని ఎప్పుడైనా మీకు చెప్పింది నాకు ఎప్పుడైనా తీసుకెళ్ళు మమ్మీ అనలేదు కానీ ఎప్పుడు ఏడుతూ బాధపడుతుండేది అమ్మా నాకు ఒక్కదాన్ని చేస్తున్నారమ్మ వాళ్ళందరూ ఒకటైపోతున్నారమ్మా సూట్ పోట్ మాటలు అంటున్నారమ్మ అంత వచ్చేస్తావే చిన్న నేను వస్తానంత లేదు మమ్మీ నేను ఉంటాను మమ్మీ నువ్వు సేమంతం చేసే నన్ను తీసుకెళ్ళి మమ్మీ అనేది ఈ మధ్యన తోలంతూ లేదు మమ్మీ నా భర్త ఉన్నాడు కదా ఇక్కడ ఎలగొకలాగా ఉంటానమ్మా అనేది ఎప్పుడో వచ్చినా సరే తగు పెట్టి తీసుకుని వెళ్ళిపోయేవాడు ఈ విషయం అంతా మీ అల్లుడికి తెలుసా అంతా తెలుసు మా అల్లుడు వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కలు వాళ్ళ బావులు వాళ్ళ నాన్న అందరు కలిపి గూడుపుటాన్ని చేసింది ఇదంతా ఇదంతా పై అమ్మ కూతురు దానికి నాన్న లేడు దానికి ఒక అమ్మ ఉన్నది ఒక ఆడద ఏడ్ చేస్తుందనే నా కూతురుతో జీవితంతో ఆడుకున్నారు నేను ఎంత కట్నం ఇచ్చి ఇంత బంగారం ఇచ్చి నేను ఎంత భూమి ఇచ్చి నేను ఎంత చేసి కూడా నా కూతురు టార్చర్ పెట్టాను నా బంగారు బొమ్మకు కూడా ఇచ్చాను దేనికి మా టార్చర్ పెట్టారు అని అంటున్నారు కదా వేధింపులు దేనికోసం ఏదింపులు ఆడబొట్లు ఆడబొట్లు ఏదింపులు అత్త అత్త అధికారం ఏది ఏదింపులు ఈ పని చేయి ఆ పని చేయి మేము వచ్చినప్పుడు నువ్వు మా పక్కన కూర్చోరు నువ్వు చదవకూడదు నువ్వు మాకు వండి పెట్టాను మా టీ లేవాలి కాఫీ లేవాలి రాత్రి 12 వచ్చినా ఏర్ కూడా కాఫీ చేసి ఇవ్వాలి పిల్లలు అన్ని రకాలుగా పిల్లలు ఏది చేసినా పిల్లలు పెద్దవాళ్ళు ఏది చేసినా అన్ని నువ్వు బరాయించాలి అన్ని రకాలుగా టార్చర్ పెట్టారు ఒక రకం కాదు నా కూతురికి అన్ని రకాలు పెట్టే తినేసారమ్మా 5 నెలల గర్భవతి నా కూతురు మరికొన్ని నెలల్లో శ్రీమంతం చేసి ఘనంగా మా ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను ఇంతలోనే శవమై తేలింది నా కూతురు నా కూతురుకు నాకు కావాలి నాకు న్యాయం చేయండి అంటూ శ్వేత తల్లి ఈ కన్న తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది ఇప్పటికి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అత్తింటి వారిపై కంప్లైంట్ కూడా ఇచ్చాను నాకు న్యాయం చేయండి వాళ్ళకి శిక్ష పడేలా చేయండి అని కోరుతోంది